కొత్త చట్టాలను నిర్వచించాలా, మరి మిగతా వాళ్ళకు ఉన్నట్టే ఉంటుందా? తులసిరెడ్డి గారు చెప్పినట్టుగా ఎవరికన్నా గొప్ప వీళ్ళు? ఎవరు ఎవరికంటే గొప్పవాళ్ళు కాకపోవచ్చు, కానీ సార్ అధికారం ఉంటేనే గొప్పగా ఉంటుందనే కదా జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎట్లాగైనా 30 సంవత్సరాలు అధికారంలో ఉంటాను అని ఆయన గట్టిగా కోరుకుంది. అధికారం కోసం ఎంత వెంపర్లాడారో మనం చూసాం 2009 నుంచి 2014 మళ్ళీ తర్వాత 19 గెలిచే వరకు కూడా ఆయన తహతహలాడిపోతూనే ఉన్నాడు. ఎప్పుడు చెరపడలాడిపోతూనే ఉండేవాళ్ళు. అధికారం వచ్చిన తర్వాత కదా ఆయన నెమ్మదించి నిదాలించి నెమ్మదిగా ఇంట్లో కూర్చొని ఉన్నారు, బయటకు కూడా రాకుండా. అది అధికారం యొక్క పవర్ అని వాళ్ళు అలా భావిస్తూ ఉంటారన్నమాట. ఎవరు చట్టం కంటే అధికులు కాకపోయినప్పటికీ అధికారంలో ఉండి చట్టం కంటే అధికంగా ఉండేటట్టుగా కనిపిస్తూ ఉంటారు. కాకపోతే కొన్ని పరిస్థితులు ప్రభావం బట్టి ఈ వీళ్ళందరూ ఇట్లా ముందుకు నెట్టుకెళ్ళినా ఏదో ఒక రోజు జరగాల్సిందే కదా సార్. ఈ అవినాష్ రెడ్డి గారు ఇప్పుడు అరెస్ట్ కాకుండా ఎంతకాలం అలాగా హాస్పిటల్లో కూర్చోగలుగుతారు? ఆ తల్లిగారు ఆరోగ్యం ఏదో ఒక రోజుకైనా మెరుగుపడదా? మరి ఆ రోజు అరెస్ట్ అవ్వాల్సిందేగా, లేకపోతే అలాగనే మెయింటైన్ చేస్తూ 1 సంవత్సరం అన్నా ప్రొలాంగ్ చేయగలుగుతారా? ప్రొలాంగ్ చేయగలిగేది ఏం లేదు. ఈ సుప్రీంకోర్టుకి వెళ్ళటం కోసమో లేదా హైకోర్టులో వెళ్ళటం కోసమో ఇలాంటి ఒక చిన్న చిన్న కార్యక్రమాలు పెట్టుకుని వీటితో వెసులుబాటు పొందగలుగుతారు. కానీ రేపో ఎల్లుండో ఆ ముందు రోజో ఏదో ఒక రోజు మళ్ళీ బయటకు రావాల్సిందే, సిబిఐ ముందుకు రావాల్సిందే. ఈ కేసు అయితే ఆయన్ని వదిలిపోయేది కాదు కదా. ఆయన వెన్నంటే తోకలాగా ఎప్పుడు ఆయనతోటే వస్తూనే ఉంటుంది. ఇది ఎంతకాలం ప్రొలాంగ్ చేశారనుకోండి, ఇక్కడ పోలీసులు సహకరించకపోతే మరి సిఆర్పిఎఫ్ లేకపోతే కేంద్ర బలగాలో దిగే అవకాశం ఉంటుంది. మరి ఆ రోజు ఎవరు కాపాడతారు? ఎస్పీ గారు ఉంటారా, లేకపోతే పోలీసులు ఉంటారా, లేకపోతే ఈ ఈ ముందు కూర్చున్న ఈ అనుచరులు కానీ వీళ్ళందరూ కానీ సిఆర్పిఎఫ్ తో తలపడి నిలబడగలరా? ఇలాంటివి ఇంతకు ముందు కూడా కొన్ని జరిగాయి నార్త్ ఇండియాలో. ఇలాగనే ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకొని అరెస్ట్ వారెంట్ వచ్చిన తర్వాత కూడా కోర్టులో జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా అరెస్ట్ కాకుండా ఉంటే వెళ్ళి అందరినీ ఎరగొట్టి తీసుకొచ్చారు, వాళ్ళని కూడా జైల్లో పెట్టారు. కాకపోతే ఇందులో చట్టంలో కొద్దిగా ఉన్న వాటన్నిటిని ఉపయోగించుకోవటం కోసం వీళ్ళు ఇలాంటి చిన్న చిన్న నాటకాలు ఆడుతూ ఉంటారు. కానీ ఎన్ని చెప్పినా చివరికి వీళ్ళు వెళ్ళింది సుప్రీంకోర్టుకే కదా సార్. అక్కడికి వెళ్ళి రేపు ఏదో మరి ఇంకో బెంచ్ ముందుకు వచ్చింది అంటున్నారు. ఇవాళ ఆల్రెడీ వెళ్ళారు, అక్కడ కుదరలేదు, మళ్ళీ రేపు ప్రయత్నం చేస్తారు. రేపు కూడా వీళ్ళకి ఎటువంటి ఊరట లభించలేదు అనుకోండి, రేపేం చేస్తారు? ఎల్లుండికి ఏం పథకం రచిస్తారు? ఇదే ఎస్పీ గారు వచ్చి ఇలానే కాపాడగలుగుతారా? అదే జనాలు ఎక్కడికి వెళ్లకుండా అలానే కూర్చోగలుగుతారా? ఎన్ని రోజులు కూర్చోగలుగుతారు? అమరావతిలో 29 గ్రామాల్లో ఉన్న 29,000 మంది రైతులందరినీ ఈ పోలీసులు చెదరగొట్టగలిగారు కదా. కాకపోతే ఇక్కడ ఎస్పీ గారో ఈ పోలీసులో అటువైపుకి తిరిగి నుంచున్నారు. సిబిఐ ఏం చేసుకుంటే అది చేసుకుంటుంది, తర్వాత చూద్దాం. దానికి ఉన్న పర్యవసానాలు తర్వాత వాళ్ళు రుచి చూడవలసే ఉంటది. కరెక్ట్ చెప్పారు సార్. 29 గ్రామాల మహిళా రైతులను కూడా చెదరగొట్టగలిగారు కదా, వేల మంది. సేమ్ పోలీస్ కదా ఇక్కడ అటువైపు అంటే అన్యాయం వైపు నిలబడున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ కర్నూలు పోలీసులు అన్యాయం వైపు నిలబడున్నారు, చట్ట విరుద్ధంగా నిలబడున్నారు. తులసిరెడ్డి గారు, ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారా లేదా మనకు సంబంధించిన అంశం కాదు,